వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విత్తం ప్రత్యేక సహాయక సంస్థలు అనే ఈ టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, 1995-1996 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 18% ఉండగా 2020 నాటికి ఎంత శాతం పెరగాలి? ఆన్సర్ 21% పెరగాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ ఐఎఫ్సిఐని ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఐఎఫ్సిఐ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరంలో నెలకొల్పారు? ఆన్సర్ 1948 సంవత్సరంలో. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. దీనిలో ఫస్ట్ వన్ ఐడిబిఐ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1964 సంవత్సరం. నెక్స్ట్ వన్ ఐఆర్బిఐ అంటే ఇండస్ట్రియల్ రికన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 1971 సంవత్సరం. నెక్స్ట్ వన్ ఐఐబిఐ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1997. దీని ఆన్సర్ ఆప్షన్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. దీనిలో ఫస్ట్ యూటిఐ అనగా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది 1964 సంవత్సరం. నెక్స్ట్ వన్ ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది 1950. నెక్స్ట్ వన్ జిఐసి అంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది 1973. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ టూ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. దీనిలో ఫస్ట్ ఏపీఎస్ఎఫ్సి ఇది 1956 సంవత్సరం. నెక్స్ట్ ఏపీఐడిసి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది 1960 సంవత్సరం. నెక్స్ట్ ఏపీఎస్ఐడిసి అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది 1961 సంవత్సరం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏపీఎస్ఐడిసి అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్ భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడుల సంస్థ దీన్ని ఎప్పుడు స్థాపించారు? అంటే ఐసిఐసిఐని ఎప్పుడు స్థాపించారు? ఐసిఐసిఐ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1995 సంవత్సరం జనవరి 5వ తేదీన. నెక్స్ట్, భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడుల సంస్థ యొక్క ఆశయాలు ఏమిటి? ఆన్సర్ దీనిలో ఫస్ట్ ప్రైవేట్ రంగంలోని సంస్థల స్థాపనకు, విస్తరణకు మరియు ఆధునికీకరణకు సహాయం చేయడం. నెక్స్ట్ పాయింట్, పరిశ్రమలకు అవసరమైనటువంటి మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించి పారిశ్రామిక అభివృద్ధి సాధించి కృషి చేస్తుంది.
ఇక్కడ చెప్పినటువంటి అన్ని పాయింట్స్ కూడా భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడుల సంస్థ యొక్క ఆశయాలు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్ని. నెక్స్ట్ వన్, భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు యొక్క ముఖ్య అంశం ఏమిటి? భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు, దీనే ఐడిబిఐ అని కూడా అంటారు. ఐడిబిఐ అని దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటారు. దీని యొక్క ముఖ్య అంశం ఏమిటి? ఆన్సర్, సంస్థలను పునర్వ్యవస్థీకరించి పారిశ్రామికాభివృద్ధికి త్వరితం చేయడం. మళ్ళీ చెప్తున్నాను, సంస్థలను పునర్వ్యవస్థీకరించి పారిశ్రామికాభివృద్ధిని త్వరితం చేయడం దీని యొక్క ముఖ్య అంశం. నెక్స్ట్ వన్, భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు యొక్క ఆశయాలు ఏమిటి? అంటే ఐడిబిఐ యొక్క ఆశయాలు ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్, పారిశ్రామిక సంస్థలకు దీర్ఘకాలిక రుణాలు తక్కువ వడ్డీకి ఇవ్వడం. నెక్స్ట్ పాయింట్, కీలక పరిశ్రమల స్థాపన కోసం అభివృద్ధికి సహాయపడటం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్, ద్రవ్య సహాయ సంస్థలకు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేసి వాటి ప్రయోజకత్వాన్ని విస్తృతం చేయడం. ఇవన్నీ కూడా ఐడిబిఐ యొక్క ఆశయాలు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును అంటే ఎస్ఐడిబిఐ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్, 1990 ఏప్రిల్ 2వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, భారత చిన్న తరహా అభివృద్ధి బ్యాంక్ యొక్క విధులు ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్, చిన్న తరహా పరిశ్రమ స్థాపన ఆర్థిక సహాయం విస్తృతి అభివృద్ధికి తోడ్పడడం. నెక్స్ట్ పాయింట్, చిన్న పరిశ్రమల అభివృద్ధికి సహాయం చేసే సంస్థల కార్యకలాపాలను సమన్వయపరచవలసినటువంటి బాధ్యత ఈ బ్యాంకుకు ఉన్నది. నెక్స్ట్ పాయింట్, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి నిధిని, జాతీయ ఈక్విటీ నిధిని ఈ బ్యాంకు సక్రమంగా వ్యవహరించడానికి కంకణం కట్టుకుంది. ఇవన్నీ కూడా భారత చిన్న తరహా అభివృద్ధి బ్యాంక్ యొక్క విధులు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, జీవిత బీమా సంస్థ యొక్క ఆశయాలు ఏమిటి? అంటే జీవిత బీమా సంస్థ, దీని ఏమంటారు, ఎల్ఐసి అని కూడా అంటారు కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని కూడా అంటారు కదా, దీని యొక్క ఆశయాలు ఏమిటి? ఆన్సర్, ఈ సంస్థ జాతీయ ప్రణాళిక ప్రాధాన్యతలను ఆధారంగా చేసుకొని తన పెట్టుబడులను పెడుతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ సంస్థ సేకరించిన మొత్తం నిధుల నుంచి 75% పైగా కేంద్ర రాష్ట్ర సెక్యూరిటీలలో పెడుతుంది. నెక్స్ట్ పాయింట్, సాంఘిక భద్రత, గృహ నిర్మాణం, పరిశ్రమల సెక్యూరిటీలలో పెడతారు. ఇవన్నీ కూడా ఎల్ఐసి యొక్క ఆశయాలు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఎప్పుడు స్థాపించారు? ఎప్పుడు స్థాపించారంటే 1964 జూలై 1వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, 2001 సంవత్సరానికి యూటీఐ కార్పొరేషన్ రంగానికి మంజూరు చేసినటువంటి రుణాల మొత్తం ఎన్ని కోట్లు? ఆన్సర్, 5,970 కోట్లు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీన్ని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్, 16వ తేదీ 1960 దీన్ని స్థాపించారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి సంస్థలో ఎంత శాతం వాటాను కలిగి ఉన్నది? ఆన్సర్, 1% వాటాను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2007 నాటికి ఏపీఐడిసి 792 పారిశ్రామిక యూనిట్లలో
ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టింది? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2007 నాటికి ఏపీఐడిసి 792 పారిశ్రామిక యూనిట్లలో ఎన్ని కోట్ల పెట్టుబడులను పెట్టింది? ఆన్సర్ 5430 కోట్ల పెట్టుబడులను పెట్టింది. 5430 కోట్ల పెట్టుబడులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1973 సంవత్సరం సెప్టెంబర్ నెలలో. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ విశాఖపట్నంలో ప్రారంభించారు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీని. నెక్స్ట్ క్వశ్చన్, అడిడాస్ షూ కంపెనీ, మళ్ళీ చెప్తున్నాను, అడిడాస్ షూ కంపెనీ 500 కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయంతో బూట్ల పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో అంగీకారాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ నెల్లూరులో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. దీనిలో ఫస్ట్ వన్, టెక్స్టైల్ పార్క్, ఇది నాయుడుపేట నెల్లూరు జిల్లా. నెక్స్ట్ వన్, లెదర్ ప్రత్యేక ఆర్థిక మండలి, ఇది కోయంబత్తూర్ చిత్తూరు జిల్లా. నెక్స్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఇది కుప్పం చిత్తూరు. నెక్స్ట్ వన్, అప్పిరల్ ప్రత్యేక ఆర్థిక మండలి, ఇది హిందూపూర్ అనంతపురం జిల్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఎంత? ఆన్సర్ 49:51. అంటే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత అంటే 49%, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం 51%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. దీనిలో ఫస్ట్, ఎల్ఐడిసిఏపి అంటే లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది 1972 సంవత్సరంలో. నెక్స్ట్, ఏపీటిఐఏఐ ఇది 1976 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఏపీఏఐసి అంటే ఏంటంటే అమెరికన్ ఇజ్రాయిల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ. ఇది 1969 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీఎంసి అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. ఇది 1961 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య సంస్థకి సంబంధించి సరైనవి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి సరైన అంశాలు ఏమిటి? దీనిలో ఫస్ట్ పాయింట్, దీనిని అంటే ఏపీఎస్ఆర్టీసీని 1970 జూన్లో స్థాపించారు. నెక్స్ట్ పాయింట్, దీని కార్యకలాపాలలో ఎగుమతులు దిగుమతులు అతి ముఖ్యమైనవి. నెక్స్ట్ పాయింట్, అనేక రకాల వినియోగ వస్తువుల ఎగుమతి
ఇవన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి సరైన అంశాలు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, పరిశ్రమల శాఖను అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1960వ సంవత్సరంలో, 1960. నెక్స్ట్, జిల్లా పరిశ్రమల కేంద్రం గురించి సరైనటువంటివి ఏమిటి? జిల్లా పరిశ్రమల కేంద్రం, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే దీన్ని 1978 సంవత్సరంలో ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్, దీని ప్రధాన ఉద్దేశం జిల్లాలకు చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు అవసరమయ్యేటటువంటి అనేక సేవలను అందించడం. నెక్స్ట్ పాయింట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా జిల్లా పరిశ్రమల కేంద్రంకు సంబంధించినటువంటి సరైన అంశాలు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, సింగిల్ విండో స్కీమ్ అంటే ఏక గవాక్ష పద్ధతికి సంబంధించినటువంటి సరైన అంశాలు ఏమిటి? దీనిలో ఫస్ట్, సింగిల్ విండో స్కీమ్, దీన్ని 2002 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పాయింట్, పరిశ్రమలకు కావలసినటువంటి అన్ని రకాల అనుమతులను ఒక కేంద్రం ద్వారానే జారీ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పాయింట్, ఈ పద్ధతి ద్వారా డిసెంబర్ 2010 సంవత్సరం నాటికి 81,279 పరిశ్రమలకు అనుమతులు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సింగిల్ విండో స్కీమ్కు సంబంధించినటువంటి అంటే ఏక గవాక్ష పద్ధతికి సంబంధించినటువంటి సరైన అంశాలు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి రాష్ట్రంలో 4 వృద్ధి కేంద్రాల ప్రాజెక్టుల వ్యయం ఎంత? ఆన్సర్ 116.20 కోట్లు. నెక్స్ట్ వన్, వృద్ధి కేంద్రాల కేటాయింపు ఆధారంగా జతపరచుము. వృద్ధి కేంద్రాల కేటాయింపు ఆధారంగా జతపరచడం, దీలో ఫస్ట్ వన్ బొబ్బిలి కేంద్రం. బొబ్బిలి కేంద్రం, దీనికి కేటాయింపు ఎంత అంటే 35.76 కోట్లు. నెక్స్ట్ వన్, జడ్చర్ల కేంద్రం. జడ్చర్ల కేంద్రం, దీని కేటాయింపు ఎంత అంటే 29.25 కోట్లు. నెక్స్ట్, ఒంగోలు కేంద్రం, ఇది 27.87 కోట్లు. నెక్స్ట్, హిందూపూర్ కేంద్రం, ఇది 27.28 కోట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర అవస్థాపనాభివృద్ధి కేంద్రంకి సంబంధించి సరైన అంశాలు ఏమిటి? సమగ్ర అవస్థాపనాభివృద్ధి కేంద్రంకి సంబంధించినటువంటి సరైన అంశాలు ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్ పాయింట్, దీన్ని 2006 సంవత్సరంలో ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్, గ్రామ ప్రాంతాలలోనూ వెనుకబడిన ప్రాంతాలలోనూ ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమలకు కావలసినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ పాయింట్, 4 ప్రాంతాల్లో ఇవి కలవు. అవి ఏంటంటే నంద్యాల, తడ, నగరి, మడికొండలలో ఇవి కలవు. ఇవన్నీ కూడా సమగ్ర అవస్థాపనాభివృద్ధి కేంద్రాలకు సంబంధించినటువంటి సరైన అంశాలు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఈజెడ్ యాక్ట్ 2005. ఎస్ఈజెడ్ యాక్ట్ 2005 అంటే ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005. మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005. ఇది ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్, ఇది 2006 ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చింది. 2006 ఫిబ్రవరి నుంచి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005 అనేది అమలులోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సెజ్ చట్టం యొక్క ఉద్దేశాలు ఏమిటి? సెజ్ చట్టం యొక్క ఉద్దేశాలు, దీలో
ఫస్ట్ పాయింట్ సెజ్ చట్టం, ఇది అదనపు ఆర్థిక కార్యకలాపాల దృష్టి, ఇంకా ఉపాధి అవకాశాల కల్పన. నెక్స్ట్ పాయింట్ వస్తువులు సేవల ఎగుమతులకు ప్రోత్సాహకం, మౌలిక వసతుల అభివృద్ధి. నెక్స్ట్ పాయింట్ స్వదేశీ మరియు విదేశీ వనరుల నుండి పెట్టుబడులకు ప్రోత్సాహకం, ఇవన్నీ కూడా సెజ్ చట్టం యొక్క ఉద్దేశాలు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, 2015-2016 ఆంధ్రప్రదేశ్ సర్వే ప్రకారం ఏపీలో సెజ్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 19. నెక్స్ట్ క్వశ్చన్, 2015-2016 సర్వే ప్రకారం సెజ్లలో పెట్టుబడులు అంటే ఎఫ్డిఐలు కాకుండా సెజ్లో పెట్టుబడులు ఎన్ని కోట్ల రూపాయలు? ఆన్సర్ 14,399.47 కోట్ల రూపాయలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఐఎంజెడ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎన్ఐఎంజెడ్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ దీన్ని 2011 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ ఆంధ్ర ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా హైదరాబాద్ ఫైనాన్స్ కార్పొరేషన్ను కలిపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1956వ సంవత్సరంలో. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే